ఉన్నారా అందరూ? నేను మీ భారతి. భారతకి వచ్చేట్లకి మరొకసారి స్వాగతం. ఏంటండి అసలు వీడియోలు చేయట్లేదు అన్నారు, ఏంటి గ్యాప్ అని అడుగుతున్నారు. గ్యాప్ ఇవ్వలే వచ్చింది. లేటెస్ట్గా అలవైకుంఠపురంలో సినిమా చూసి వచ్చానండి, ఆ డైలాగ్ చెప్తున్నాను. సో నైస్ మూవీ, అట్లీస్ట్ 3 times చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేశాను నేను. ఇట్స్ ఓకే, నేను ఇప్పుడు ఆ మూవీ రివ్యూ ఇవ్వట్లేదులే. యాక్చువల్లీ నేను పొంగల్ హాలిడేస్లో తమిళనాడు టూర్లో ఉన్నాను అప్పుడు. సో అప్పుడు 17th ఆ రోజు ఎక్కడ చూసినా ఎంజీ రామచంద్రన్ ఫోటోలేనండి. అసలు ఎంత పిచ్చి అంటే తమిళన్స్కి, వాళ్ళు అక్కడ లోకల్ ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతున్నారు అనమాట, మీకు కూడా మా ఎంజీఆర్ లాగానే మీకు ఎన్టీఆర్ అని ఉన్నారు కదా, ఆయన కూడా ఇలానే మీరు ఇంత బాగా ఏ రోడ్లో అయినా ఇలాగే ఫోటో పెట్టి ఆయనకి దండలేసి మీరు ఇలా నివాళులు అర్పిస్తారని అడిగారనమాట. సో అప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే రేపు పొద్దున ఎన్టీ రామారావు గారు వర్ధంతి కదా, అయ్యో ఆయన అప్పుడే చచ్చిపోయి 24 years అనేసి ఒక మనసులో ఒకలాంటి బాధ కలిగిందండి. అంటే ఆయన బ్రతికుండగా నేను ఉన్నాను అన్న ఒక తృప్తి ఉంటుంది చూసారా, చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఉంటారు గొప్ప వాళ్ళు, లైక్ షిరిడి సాయిబాబా కూడా మనలాగే మన మధ్యనే పుట్టి చనిపోయిన మనిషి, ఆయన మనం చూడలేదు భౌతికంగా ఉండేవాళ్ళు. అలాగే వివేకానంద స్వామి, అలాగే మహాత్మా గాంధీ, వీళ్ళందరూ చనిపోయిన తర్వాత ఎప్పుడో మనం పుట్టాం. అలాంటిది ఎన్టీ రామారావు గారు లాంటి వ్యక్తి బ్రతికున్నప్పుడు ఆయన నడిచిన టైంలో మనం ఉన్నాము. అలాంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయన సినిమా మనిషే కావచ్చు కానీ ఇప్పట్లో నాకు తెలియదు కానీ అప్పట్లో మా చుట్టాలు కానీ మా ఊరు చుట్టుపక్కల కానీ మా ఊళ్ళో కానీ అందరికీ ఆయన ఆరాధ్య దైవం అనమాట. శ్రీకృష్ణుడి ఫోటో బదులు ఈయన ఫోటో పెట్టుకుని పూజించేసిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు అనుకోండి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి బయోగ్రఫీ తెలియని వాళ్ళు ఎవరున్నారు? మన తెలుగు వాళ్ళకైతే ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నేను ఆయన బయోగ్రఫీ చెప్పడానికి రాలేదు కానీ ఆయనకి నాకు మధ్య నా చిన్నప్పటి ముచ్చట్లు కొన్ని ఉన్నాయి, అవి మీతో షేర్ చేసుకుందామని వచ్చాను. సో అవి నేను స్కూల్ చదువుతున్న రోజులు అన్నమాట. ఆయన ఎన్టీ రామారావు గారిని పదవి నుంచి తీసేశారు ఆ టైంలో, సంథింగ్ ఏదో చాలా చాలా ఏడుస్తున్నారు, బయటకు వచ్చి ఇంత మోసం చేశారేంటి తమ్ముళ్ళు అని ఏదో సంథింగ్ ఏడుస్తూ ఉన్నారు. ఆయన ఏడవడం చూసి స్కూల్లో నాకు అదే గుర్తొచ్చి ఏడుస్తూ ఉన్నాను అనమాట. అప్పుడు మా తెలుగు మాస్టరు నా క్లాస్మేట్స్ అందరూ ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నా చెప్పని ఏడుస్తూ ఉన్నాను. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఎంత ఫన్నీగా ఉందో కానీ నిజంగా బాధపడ్డ మాట అయితే వాస్తవమే. ఆయన ఎందుకు ఏడుస్తున్నారు బాబు, ఆయన ఎందుకు అలా ఎవరు చేశారు, అంత ఎలా బాధ పెట్టారు వాళ్ళనేసి వాళ్ళ మీద చాలా కోపం వచ్చేసింది. తర్వాత అనుకున్నాను ఈ నేర్పించిన వాళ్ళు అంతకంత అనుభవిస్తారని తెలిసి తెలియని ఏజ్లోనే నేను చాలా ఫీల్ అయిపోయాను అనమాట. ఏంటి పిల్ల ఇంత ఫీల్ అయిపోతుంది, పదవి పోతేనే ఫీల్ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ ఓడిపోతేనే ఫీల్ అయిపోయింది, ఇలా అయితే ఎలా అని అప్పట్లో అలా నవ్వుకునేవాళ్ళు. అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళు ఇది వింటే మాత్రం వాళ్ళకి మళ్ళీ గుర్తొస్తుంది ఇది. సో అలా అయిపోయింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన చనిపోయిన విషయం తెలిసింది. ఆయన ఎప్పుడో తెల్లవారుజామున 3-4 చనిపోయారు. మా ఊరు చేరేసరికి, వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉండే ఒక చిన్న పల్లెటూరు మాది, మా ఊరికి ఆ వార్త చేరేసరికి అప్పట్లో ఇన్ని ప్రచార సాధనాలు కూడా లేవు. ఈ నాకు చేరేసరికి 8 అయ్యింది. అంటే ఇట్టి నోటి మాట ద్వారానే అంత స్పీడ్గా వచ్చేసింది అనమాట. అంత స్పీడ్గా జనాలు ఒకరి నుంచి ఒకరిగా వచ్చేసింది. అంటే నేను ఆ రోజు నేను కొంచెం లేట్గా లేచాను కాబట్టి 8 తెలిసింది, కొంచెం ముందు లేచుంటే ముందే తెలిసేదేమో. ఇంకా అందరూ అనుకుంటున్నారు అయ్యో అప్పుడు ఎన్టీ రామారావు గారు పదవి నుంచి దిగిపోతేనే అంత ఏడ్చేసింది, ఇలా చనిపోయారని తెలిస్తే ఇంకెంత ఏడుస్తుందో అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, దీని ఫీలింగ్స్ ఏంటో చూద్దామని. అప్పుడు నాకు ఒక రకమైన వైరాగ్యం, అంత చిన్న ఏజ్లోనే, మేబీ 8 or 9 చదువుతున్నానేమో, అంత చిన్న ఏజ్లోనే పోని పాపం ఆయనకి ఇంత మానసిక
వేదన ఉంది, ఆయన బ్రతికినప్పుడు ఆ బాధని తట్టుకోలేకపోయారు, చెప్పలే చావులోనన్నా చూసుకుంటున్నారు అని ఒక రకమైన వైరాగ్యం వచ్చేసింది అనమాట. ఆయన మీద అంటే అంత ఇది, ఇంకా లోపలికి వెళ్ళిపోయి నేను ఏం మాట్లాడకుండా ఇంకా కనీసం ఏడుపు కూడా రాలేదు. ఆయన బాధకి ఇదేనేమో అన్న ఫీలింగ్ వచ్చేసేది. ఆయన ఇలా పెళ్లి చేసుకున్నారు, ఇంక ఇంత అవసరమా అంటే కూడా నేను ఒక పెద్ద తరహా మనిషి, ఇలా నా చుట్టుపక్కల వల్ల అలా ఆయన అభిమానులు తట్టుకోలేక అలా అనేవాళ్ళు అనమాట. ఏ పిల్లలందరూ వాళ్ళ వాళ్ళు పెళ్లి చేసుకుని వాళ్ళ వాళ్ళ సంసారాలు చూసుకుంటున్నారు, ఇంత పెద్ద మనిషి ఏజ్లో ఆయన తోడొద్దా అని పెద్ద అప్పుడే పెద్ద ముసలమ్మలాగా వేదాంతాలు చెప్పేదాన్ని. అసలు ఆయన ఎవరిని చేసుకున్నారు, ఆయన ఎందుకు చేసుకున్నారు అవన్నీ నాకు తెలియదు, కానీ ఇలానే అని ఆయన గురించి తగ్గ ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సో ఆ విషయాలన్నీ ఆ జర్నీలో గుర్తొస్తూ ఉన్నాయి. అప్పుడే వీడియో చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో కొంచెం లేట్గా అయినా కూడా ఆయన వర్ధంతి తరపున ఆయన మరొక్కసారి ఆయన మాటల్ని ఆయన అన్ని కొన్ని మీకు గుర్తు చేస్తాను. సో నాతో పాటు ఆయన అభిమానులు అయితే మీరు కూడా కనెక్ట్ అవుతారు, లేదా ఇప్పుడైనా అభిమానులు అయిపోతారు. అసలు ఈ ఎన్టీ రామారావు గారి మీద నాకు ఇంత అభిమానం ఎందుకు వచ్చిందంటే మా అమ్మమ్మ దగ్గర నుంచే చెప్పాలి, ఎందుకంటే నేను ఎక్కువ ఆమె దగ్గరే పెరిగాను చిన్నప్పటి నుంచి. అందుకే నేను ప్రతి మాటలు మా అమ్మమ్మ గురించి ఆలోచిస్తుంటాను. అయితే అప్పట్లో మా ఊళ్ళో సినిమా థియేటర్లు ఉండే కాదు, ఇలా ఏదో లవకుశ ఏదో సినిమా రిలీజ్ అయింది, మొత్తం మా అమ్మమ్మ చుట్టుపక్కల అందరూ ఎడ్ల బండ్లు కట్టించుకుని పక్క ఊరికి వెళ్ళి చూసేవాళ్ళంట. దాని తర్వాత మా అమ్మమ్మ నెక్స్ట్ జనరేషన్ మా అత్తయ్య, మా మేనత్త, చంకలో ఒక బిడ్డ, చేతిలో ఒక బాబు, కడుపులో ఇంకో బిడ్డను మోసుకుంటూ ఎన్టీ రామారావు సినిమా వచ్చిందని ఐ థింక్ అది నాకు అంత గుర్తులేదు, వేటగాడో ఏమో, నడుచుకుని పరిగెత్తుకుని టైం అయిపోతుందని ముగ్గురు పిల్లల్ని వేసుకుని థియేటర్కి పరిగెత్తేది. ఇది ఎంత ఫన్నీగా ఉండేదంటే ఆ సీన్, అంటే అభిమానం అది, అభిమానంలో ఆయన మీద ఉన్న అభిమానంలో అసలు ఇంకేం పట్టించుకునేవాళ్ళు కదా. అప్పట్లో ఆడవాళ్ళు కూడా పగలంతా కష్టపడేవాళ్ళు, కూలి పనులు చేసుకునేవాళ్ళు. ఇలా ఎప్పుడైనా సినిమా రిలీజ్ అయితే ఇంకా ఆయన ఎంటర్టైన్మెంట్ అనమాట. ఆయననే కదా అప్పట్లో నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు వీళ్ళు ఎంతమంది ఉన్నా ఎన్టీ రావు గారు, ఎన్టీ రామారావు గారు మన అన్నగారిని మించిన వాళ్ళు అయితే అప్పట్లో నాకు తెలీదు. సో ఆ ప్రభావం అంతా నాలో ఉండి మనసులో ఆయన మీద అంత అభిమానం అనమాట. సో ఆయన ఎక్కడున్నా కూడా ఆయన ఆత్మశాంతి ఉండాలని, ఆయన హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆయనకి నివాళిగా ఆయన నటించిన కొన్ని పాటలు, అందులోని క్యారెక్టర్స్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను. నా పాట మీకు అంత బాగుండదు కానీ ఆ పాటలు గుర్తు చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఆ పాటల్ని మళ్ళీ ఒకసారి వినండి, విని ఆనందించండి, ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఒక తెలుగువారిగా, సరేనండి. ఆయన అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన క్యారెక్టర్లు ఎన్నో ఉన్నాయి, కానీ వాటిలో ఆయన కృష్ణుడి పాత్రలు అయితే అలా మనసులో అలా నిలిచిపోతాయి. అందులో శ్రీకృష్ణ పాండవీయంలో ఉంది ఈ సాంగు, అది కొంచెం వర్డ్స్ వస్తాయి అందులో, అలాగే సాంగ్ కూడా వస్తుంది. సాగినంత కాలం నా అంతవాడు లేడందురు, సాగకపోతే ఊరక చతికిల పడిపోదురు, కండబలముతోనే ఘనకార్యము సాధించలేరు, బుద్ధిబలముతోడైతే విజయము వరింపగలరు. సాంగ్ గుర్తొచ్చిందా? మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవు దూరా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఇదొక పాట అంటే అసలు మనం జీవితంలో సగభాగం నిద్రలోనే ఉంటాం, అది మీ అందరూ తెలుసు. అయినా ఇంకా సగభాగంలోనేమో మనకి చిత్తశుద్ధి లేకుండా చెత్త పనులన్నీ చేసుకుంటూ ఉన్న ఒక జీవితాన్ని అనవసరంగా వేరు మనకు అవసరానికి మించిని, అసలు అవసరం లేని అనవసరపు విషయాలన్నిటి గురించి ఆలోచిస్తూ మిగతా సగం జీవితం వేస్ట్ చేసుకుంటాం అన్నట్టు. అలాగే అతి నిద్రపోయే వాళ్ళు తెలివిలేని మూర్ఖుడు అని, అసలు ఈ పరమార్థం తెలుసుకోక వ్యర్థంగా చెడిపోతారని, అలా నిద్రకు బానిసలైన వాళ్ళ గురించి ఆయన ఎంతో బాగా చెప్తారు. శ్రీకృష్ణుడు ముసలాయన రూపంలో వచ్చి అది ఎంత బాగుంటుందంటే ఆ సాంగ్, వినండి ఒకసారి. అదేకాక ఆయన గురించి చెప్పాలంటే
అసలు ఒక సాంగ్ అని ఏముంది, రాజకీయాలకు సంబంధించింది. ఇంకో ఫన్నీ విషయం చెప్తాను. అప్పట్లో ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల ప్రచారానికి ఎన్టీ రామారావు గారు మా ఊరి నుంచి వెళ్తున్నారు, సంథింగ్ తాడేపల్లిగూడెమో ఏలూరో వెళ్ళే మార్గంలో ఉన్న ఊరు మాది. సో ఈ ఊరి నుంచి కూడా వెళ్తారు అన్న విషయం తెలిసింది. అసలు ఎంతమంది జనం పోగయ్యారంటే, లాస్ట్ మూమెంట్లో ఆయన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందంట. ఇక జనాలేమో ఆగేలా లేరు. సో ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మనిషిని అంటే డూపుని పెట్టేసి ఆయన ఎన్నికల ప్రచారం చేసినట్టు పంపిస్తే, ఆయన డూపని తెలిసినా కూడా సరే ఎన్టీ రామారావు గారిలో ఉంటారంటే పదా చూద్దామని ఆ డూపును కూడా చూడడానికి ఎగేసుకొని వెళ్ళిపోయాం మేము చిన్నపిల్లలం పెద్దవాళ్ళం అందరూ. అదొక ఫన్నీ ఇన్సిడెంట్ అన్నమాట. సినిమాలు ఎంత ఆయన లైఫ్లో ఇంపార్టెంటో, రాజకీయాలు కూడా ప్రజల కోసం తెలుగు వారి గొప్పతనాన్ని దేశంలో మన ఉత్తరాది వారికి తెలియచెప్పిన ఘనత మాత్రం మన ఎన్టీ రామారావు గారిదే ఖచ్చితంగా. అప్పటి వరకు దక్షిణ భారతదేశం అంటే ఉత్తి మద్రాసు వాళ్ళే అనుకునేవాళ్ళంట, తమిళం వాళ్ళే అనుకుని. అసలు తెలుగు వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఇదొక భాష అని చాలామందికి తెలియనే తెలియదు అన్నమాట. సో అంతటి మహానుభావుడు మనల్ని రెండు రకాలుగా అలరించారు, పేదవాళ్ళకి ఎంతో సేవ చేశారు. రెండు రకాలుగా ఆయన మహానీయుడే. వ్యక్తిగత విషయాలు ఎప్పుడు కూడా వదిలేయాలండి. ఒక మనిషి వ్యక్తిత్వం వేరు, వ్యక్తిగతం వేరు. వ్యక్తిగతాన్ని ఆసరాగా తీసుకుని వ్యక్తిత్వాన్ని ఎప్పుడు కించపరచకూడదు. అది మనం చేసే అతి పెద్ద మిస్టేక్, మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఒకళ్ళ వల్ల మనకి మంచి చేశారా, వాళ్ళ నలుగురికి మంచి చేశారా, అది మాత్రమే మీకు కావాల్సింది. వాళ్ళు ఎవరితో ఉన్నారు, ఎవరితో తిరిగారు, అవన్నీ మీకు సంబంధం లేని విషయాలు అన్నమాట. కలిసి ఉంటే కలదు సుఖంలో ఒక చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. అందులో మనలో లోపం ఉన్నా కూడా మనసుకి మన శరీరంలో లోపానికి సంబంధం లేదు, మనం కూడా మనుషులమే అని ఆయన సినిమాలో ఎంతో బాగా చాలా బాగా నటించారు. అది అందులో ఆయన కాలు చేయి లోపమని, కొక్కెరాయి రూపమని, కాలు చేయి లోపమని, కొక్కెరాయి రూపమని, వదినలు నన్ను గేలిచేతురా, పిల్లను తెచ్చి పెళ్లి చేతురా, పిల్లను తెచ్చి పెళ్లి చేతురా అని బాధపడుతుండే మన సావిత్రమ్మ. ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, ఎవరేమి అన్ననేమి ఎగతాళి చెయ్యనేమి, నవ్విన నాపచేని పన్నదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా, నలుగురు మెచ్చు రోజు ఉండదా అని ఎంత బాగా ఓదారుస్తుందో ఆ పాట. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేపులు జనను జుట్టి, హంసలా నడచి వచ్చే కిట్టమ్మా, కిట్టమ్మా మా ఇంటికి మీ తెచ్చావమ్మా చిప్పమ్మా ఆయన అలా అంటుంటే. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయస్సు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా, చెప్పయ్యా అనే అంత పలే పాడుతుంది. ఆ పిక్చరైజేషన్ కూడా స్టూడియోలోనే తీసినా కూడా అవన్నీ ఏదో నిజమైన సెట్టింగ్ లాగా చిన్నప్పుడు అన్నీ నమ్మేసేవాళ్ళం. ఆయన దున్నపోత మీద ఎక్కడం, ఆ చెయ్యి అలా ఒంటి చెయ్యిలాగా నటిస్తూనే మళ్ళీ దాని నుంచి దూకడం అసలు భలే ఉండే అనుకోండి. ఎప్పటికీ కూడా ఈ అసలు నవ్వుతో నా భవిష్యత్ అన్నట్టు వంటి సినిమాలు. అసలు ఆయన గేదె మీద ఎక్కడం, అది దిగడం భలే ఫన్నీగా ఉంటుంది. ఎప్పుడైనా మీకు టైం దొరికితే కనుక డెఫినెట్లీ మీరు ఈ సాంగ్ విని ఆనందించండి. ఇంకా అదే సినిమాలో ఇంకా సాంగ్ ఉంటుంది, అది చూస్తే అసలు ఆయన డ్యాన్స్ కూడా చాలా వాళ్ళ గమ్మత్తుగా పిక్చరైజ్ చేశారు. అందులో ఆ పాట నాకు అంతగా రాదు కానీ కొంచెం వినిపిస్తాను, సో మీకు ఐడియా వచ్చేస్తుంది. బంగారం ఆహా భద్రాద్రి రామయ్య, కొలువున్న మన దేశం బంగారం, సింగారం ఆహా సీతమ్మ తల్లున్న
గోదావరి తీరం సింగారం, డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోరస్లతోటి అసలు చాలా బాగుంటుంది ఈ పాట. అది పాడడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కానీ నేర్చుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఈ పాట కూడా మీరు వినప్పుడు వినండి. అయితే ఈ పాటలో మనకి అటు రామభక్తి ఇటు దేశభక్తి రెండు కూడా మనకి భలే కనిపిస్తాయి. నేను చెప్పాను కదా మన అంగవికలురు ఈయన్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ తెచ్చుకుని మనం కూడా మిగతా వాళ్ళకి ఏమాత్రం తక్కువ కాదు, మనం ఏదైనా సాధించగలం అన్న ఒక ఆత్మవిశ్వాసం ఈయన కల్పించారంట. ఎందుకంటే మన హీరోనే అలా యాక్ట్ చేసేసరికి ఆ పాత్ర వాళ్ళలో అంతటి శక్తిని నింపింది అన్నమాట. అలాగే ఒక పాట ఉంటుంది అనగనగా ఒక రాజు అని, ఆత్మబంధు సినిమా నుంచి. అందులో ఆయన పిల్లలానే యాక్ట్ చేస్తారు, పిల్లలానే పిల్లల మనస్తత్వంలానే ఎంత బాగా చేశారంటే ఆ పాట స్టార్టింగ్లో పడు అని చెప్తే సావిత్రి గారు, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అని ఒక మ్యూజిక్ వస్తుంది, ఎంత బాగుంటుందో. అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి, రాజు గుణము మిన్న రాణి మనసు విన్న, రాజు గుణము మిన్న రాణి మనసు విన్న, అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి. ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు, వారు చదువు సంధ్యలుండి కూడా చవటలయ్యారు. అబ్బా ఇలా పాడుతూ ఉంటే పాట అలా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వింటున్న పాటలు కాబట్టి కొన్ని పాటలు మనం అది ఒక అలవాట్లో లేకపోయినా పాడుతుండకపోయినా అలా గుర్తులో ఉండిపోతాయి అన్నమాట. సో మీ పిల్లలకి పాట వినిపించండి ఎప్పుడైనా, వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది ఈ సాంగ్. తల్లిదండ్రుల్ని మనం ఎలా గౌరవించాలి, ఎలా తల్లిదండ్రులు బాధ పెట్టకుండా ఉండాలన్న అంత ఒక సందేశం ఈ సినిమాలో మనకి ఈ పాటలో పర్టికులర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా నాకు ఇష్టమైన సాంగ్స్ మరిన్ని మీకు వినిపిస్తాను నా రెండో వీడియోలో. సో నాతోటి ఉండండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. త్వరలోనే మళ్ళీ వచ్చేస్తాను. బాయ్ బాయ్.